తన వ్యాపార భూమిని తప్పుడు పత్రాలతో అదే గ్రామానికి చెందిన వ్యక్తి తన పేరిట అక్రమంగా స్వాధీనపరుచుకున్నాడని కోన్రాపేట మండలం ధర్మారం గ్రామానికి చెందిన గడ్డం దుర్గయ్య అనే రైతు ఆరోపించారు. కోనరావుపేట మండలం ధర్మారం గ్రామానికి చెందిన గడ్డం దేవయ్య తండ్రి నర్సింగంకు చెందిన వ్యాపార భూమిని అదే గ్రామానికి చెందిన వెంకటరెడ్డి అనే వ్యక్తి తప్పుడు పత్రాలతో భూమిని స్వాధీనపరుచుకున్నాడని ఆరోపిస్తూ తహసీల్దార్‌కు ఫిర్యాదు చేశాడు. తనకు న్యాయం చేయాలని బాధితుడు తహసీల్దార్‌కు వినతి పత్రం సమర్పించారు. కనిపించాలి ఇప్పటివరకు ఇంకా ఏ రకమైన చలనం అయితే జరగ కనబడలేదు. దయచేసి మీరు కొంచెం చర్య తీసుకుని అందరూ అదే అధికారులు చర్య తీసుకుని దాన్ని చేయగలరు. అయితే ఇట్టి భూమి ఆల్రెడీ గతంలో నేను కోర్టులో కూడా కేసు నడుస్తుంది దాని మీద. రైతు బంధు వస్తుంది, ఇప్పటివరకు రైతు బంధు కూడా వస్తుంది. ప్రతిదీ పిఎం కిసాన్ కూడా నాకే అందుబాటు వస్తుంది. అన్ని రకాలుగా మాకు ఏమిటేసి ఉన్నా కూడా మాకు ఎలాంటి నోటీస్ లాంటి సమాచారం కూడా ఇవ్వకుండా రద్దుబారు తినేది సార్. ఆ రద్దుబారు కూడా తప్పుడు సమాచారంతో తప్పుడు పేర్లతోటి మా తాతగారి పేరు తప్పు పేరు నమోదు చేసుకుంటూ రద్దుబారు కింద చేయడం జరిగింది. దానికి సంబంధించి ఫైల్ కూడా తీసుకున్నాను. గతంలో పోయిన ఎంఆర్ఓ గారు చేశారు ఇక్కడ ఎంఆర్ఓ రమేష్ గారు చేశారు. ఎంఆర్ఓ గారు చేశారు ఎవరికి చేశారు ఎవరి పేరు చేశారు జైడి వెంకటరెడ్డి అని తన పేరు మీద చేశారు. వాళ్ళకి మాకు ఎలాంటి సంబంధం కూడా లేదు. అంటే మాకు అంటే వాళ్ళు కబ్జాలు ఉన్నారు ఎంత ముందు కబ్జాలు కూడా ఏం లేదు. వాళ్ళు ఎలా కూడా వాళ్ళు ఎలాంటి ఆధారాలు వాళ్ళ దగ్గర లేవు కూడా. అయినా కూడా మాకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు. ఎలాంటి అడిగకుండా కూడా వాళ్ళు చేశారు. 26 నాడు జరిగింది. నాకు 2 డేస్ తర్వాత చూసుకుంటే 27 నేను చూసుకుంటే ఆన్లైన్లో కనబడలేదు. వెంటనే చెంబరం కలిస్తే అప్పుడు నేను కొత్త ఛార్జ్ తీసుకున్నాను సార్ చెప్పారు. దానికి సంబంధించి ఆర్డీఏ ద్వారా ఫైల్ కూడా తీసుకున్నాను నేను. ఆ ఫైల్ తీసుకున్న ఫైల్లో కూడా మొత్తం తప్పులే ఉన్నాయండి. మా తాతగారి పేరు గడ్డం దేవ నర్సింగం అయితే గడ్డం రామయ్య పేరుతో చేశారు. ఆ గడ్డం రామయ్యకు మా పాలు అయితే వాళ్ళు మాకు సంబంధం లేదు వరకు. సో మా ఏమైతే ఏ రకంగా రద్దుబాలు కూడా వేయలేదు వరకు. అయినా కూడా వాళ్ళు తప్పుడు సమాచారం తప్పుడు పేరుతుంది ఎంఆర్ఓ గారు ప్లస్ విఆర్ఓ ఆర్ఐ గారు చేశారు. ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి మీరు సాగు చేసుకుంటున్నారు దాన్ని? గత 30-40 సంవత్సరాల నుంచి మాకు ఉందండి. దానికి సంబంధించిన ఇప్పటి వరకు రీసెంట్గా వచ్చిన రైతు బంధు సహా ప్రతి క్రాఫ్ట్లో రైతు బంధు మాకు వచ్చింది. పిఎం కిసాన్ అమౌంట్ వచ్చినాయి. కొత్త పాస్బుక్ ఉంది. బ్యాంకులో లోన్స్ కూడా ఉన్నాయి. అన్ని రకాలుగా ఎవిడెన్స్ మాకే ఉన్నాయి.